యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల కళాతాళ ధ్వనుల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులా లగ్న సుముహూర్తమున లక్ష్మీ నరసింహస్వామివారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నరసింహ, జై నరసింహ, గోవింద నామస్మరణతో మార్మోగింది. పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మం ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కళ్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేద పండితులు భక్తులకు ప్రవచించారు. లోక కళ్యాణం, జగత్రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని, స్వామివారి కరుణా కటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు. Thank you.
స్వామివారి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో నిర్వహించే కళ్యాణ మహోత్సవం గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మహావైభవాలతో నిర్వహింపబడింది. మా కార్యనిర్వహణాధికారి గారు గీతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మా ప్రధాన అర్చకత్వంలో అర్చక పాతిక పరిచారక వేద పారాయణాది సమస్త బృందం అంతా కూడా కార్యాలయ సిబ్బంది భక్తులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని దేవప్రదం చేసినారు. కంటి కంటికి ఇంటి ఇంటికి భగవంతుణ్ణి భక్తుల్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ దృశ్య శ్రవణ వేదిక ద్వారా ఛాయాగ్రహణాన్ని చేసినటువంటి ఈ టీవీ ఛానల్స్ వారందరికీ కూడా మా యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీర్వచనంలో స్వస్తి.